గంగా నదిలో స్నానం చేస్తే నీ శరీరంపై ఉన్న మాలిన్యం పోవచ్చు కానీ మనస్సులో మాలిన్యం మాత్రం పోదు మనస్సులోని మాలిన్యమును తొలగించుకున్నటకు మంచితనం అవసరం మంచితనం మనస్సును శుద్ధి చేస్తుంది మనిషిగా పుట్టిన ప్రతి మనిషి మంచిని పెంచుకున్నటకు ప్రయత్నం చేయాలి మంచి లోపలికి చూస్తుంది చెడు బయటకి చూస్తుంది మంచి బలం లాంటిది చెడు లాంటిది మంచిని పెంచుకోవటం కంటే మానవుడు సాధించేదేముంది మంచితనం యొక్క బలంతో ఆత్మ ముత్యమును పొందవచ్చు మనస్సును బాగు చేసుకున్నటకు మంచి పెంచుకున్నటకు పూజ జపము ధ్యానము ఎంతగానో సహకరిస్తాయి చేతితో చేసే పూజ కంటే నోటితో చేసే జపం గొప్పది నోటితో చేసే జపం కంటే మనస్సుతో చేసే ధ్యానం గొప్పది భగవంతుని యొక్క నామమును ప్రణవాది మంత్రములను నోటితో ఉచ్చరించుటకు వాగ్జపమని అంతరంగంలో స్మరించుటను మానసిక జపమని అంటారు వాగ్జపము కంటే మానసిక జపము శ్రేష్టము వాగ్జపము అభ్యాసం చేయగా చేయగా మానసిక జపమునకు దారితీస్తుంది జపం మానసికమైనప్పుడు శబ్దోచ్చారణతో పనిలేదు మానసిక జపమే ధ్యానం అవుతుంది శారీరక తపస్సు వాచక తపస్సు మానసిక తపస్సు లేని వాడికి స్థిరబుద్ధి కుదరదు సమదృష్టి కలగదు నిరంతరం కోరికలతో కాలిపోయేవాడికి అతిగా మాట్లాడేవాడికి ధ్యానం కుదరదు ఏకాంతంగా ఉండేవాడికి మౌనంగా ఉండేవాడికి ధ్యానం కుదురుతుంది మాటల వల్ల ఉత్పన్నమయ్యే మన ప్రవృత్తిని అదుపులో ఉంచుకుటకు మౌనం అవసరం మౌనం అనగా మాట్లాడకుండా ఉండటం కాదు రాయిబలే కదలకుండా ఉండటం అంతకంటే కాదు మనస్సులో ఎట్టి తలంపులు లేకుండా ఉండటమే మౌనం చిత్తైకి ఆగ్రత వలన మౌనం సిద్ధిస్తుంది అవసరమైనప్పుడు మాట్లాడడం అవసరం లేనప్పుడు మాట్లాడకుండా ఉండటాన్ని వాక్కు మౌనం అంటారు నోరు మాత్రం మూసుకుని కూర్చుంటేనే చాలదు చిందులు తొక్కే తలంపులను నిరోధించాలి వాక్కు మౌనం అభ్యాసం చేయగా చేయగా మౌనం సిద్ధిస్తుంది మనస్సు ధ్యానమందే లగ్నమైనప్పుడు వాక్కుతో పనేముంది మౌనమే ధ్యానం కర్మఫలమును త్యజించి కర్మను ఆచరించుట వలన సమభావం సాధించవచ్చు సమతను సాధించలేని వాడికి మనిషికి దేవునికి మధ్య భేదం కనిపిస్తూనే ఉంటుంది సమత్వము లేనివాడికి శాంతి కుదరదు రాగం వదలదు రాగం వదిలితే ఏకరూపం కలుగుతుంది సిద్ధుడవుతాడు చేతిలో ఉన్న పనిని వదలకుండా ఏకాగ్రంగా సమగ్రంగా శుద్ధిగా బుద్ధిగా కళాత్మకంగా సకాలములో చేయుట కూడా ధ్యానముతో సమానం కావున ధ్యానం ఎక్కువ అని పని తక్కువ అని భావించవద్దు ధ్యానం చేయుట వలన వచ్చే ఫలితమును నిష్కామకర్మ చేయుట వలన కూడా వస్తుంది కర్మఫలమును త్యజించి కర్మను ఆచరించుట వలన సమభావమును సాధించవచ్చును సమతను సాధించలేనివాడికి మనిషికి దేవునికి మధ్య భేదం కనిపిస్తూనే ఉంటుంది సమత్వము లేనివాడికి శాంతి కుదరదు రాగము వదలదు రాగము వదిలితే ఏకరూపం కలుగుతుంది సిద్ధుడవుతాడు చేతిలో ఉన్న పనిని వదలకుండా ఏకాగ్రంగా సమగ్రంగా శుద్ధిగా బుద్ధిగా కళాత్మకంగా సకాలములో చేయుట కూడా ధ్యానముతో సమానం కావున ధ్యానం ఎక్కువ అని పని తక్కువ అని భావించవద్దు ధ్యానం చేయటం వలన వచ్చే ఫలితమును నిష్కామకర్మ చేయటం వలన కూడా వస్తుంది మనస్సు మృదుత్వము నిర్మలత్వము పొందుటకు ధ్యానమును హృదయపూర్వకంగా చేయవలెను ఈశ్వరుడే దిక్కు అని బుద్ధిపూర్వకంగా విశ్వసించిన వాడికి ధ్యానం బాగా సాగుతుంది పుస్తకాలు ధ్యానం చేస్తే ఆత్మ తెలియదు ఆత్మను ధ్యానం చేస్తే ఆత్మ తెలియబడుతుంది ఉన్నది ఒక్కటే అయినప్పుడు ధ్యానం ఎందుకు చేయాలి ఆత్మ కంటే వేరుగా ఇంకొకటి కనిపిస్తుంది కనుక ధ్యానం చేయవలసి వస్తుంది అంటే మనస్సు ఆత్మ కొత్తగా సంపాదించుకునేది కాదు నిత్య సిద్ధంగా ఉన్నదే నీవు చేయవలసిందల్లా చెత్తను చీపురుతో ఊడ్చినట్లుగా ఆత్మను తెలుసుకోవడానికి అడ్డు వచ్చే ఆటంకాలన్నింటినీ ధ్యానముతో ఊడ్చేయాలి ధ్యానమందు శ్రద్ధ కలవాడు శాంతిని పొందుటకు అడ్డుగా ఉన్న రాగద్వేషాలను సంహరిస్తాడు మోక్ష మార్గము నుండి జారడు ఆత్మదర్శనమునకు అడ్డు వచ్చే తలంపులను నెట్టివేయటకు ధ్యానం సహకరిస్తుంది ధ్యానం ప్రారంభించగానే తలంపులన్నీ కమ్ముకుంటూ నిన్ను ముంచివేటకు ప్రయత్నం చేస్తాయి అప్పుడు ఒకే తలంపుపైని మనస్సును ఏకాగ్రం చేసి ఇతర తలంపులను నిరోధించాలి ఈ విధంగా తదేక ధ్యానం చేయగా చేయగా మనస్సు ఒకే తలంపుపై స్థిరపడి ఇతర తలంపులు బలహీనపడి పలాయనం చెత్తగిస్తాయి మిగిలిన ఆ ఒక్క తలంపు కూడా తన మూలమైన శుద్ధ చైతన్యంలో లయనమవుతుంది ధ్యానం ఉత్తమమైన అభ్యాసం దృఢమైన ధ్యానమును అభ్యసించుట వలన మనస్సును బయట తిరగకుండా నిరోధించవచ్చును మనోనిగ్రహమే ధ్యానము యొక్క లక్ష్యము ధ్యానం చేస్తున్నప్పుడు మనస్సు అణగి ఉంటుంది ప్రకృతి లోనికి రాగానే మరల విజృంభిస్తుంది అడిగిన మనస్సు ఎప్పుడైనా ఎప్పుడైనా లేవచ్చు మనస్సు ఆత్మలో లయమయ్యే వరకు ధ్యానమును విడనాడకూడదు కళ్ళు మూసుకుని ధ్యానం చేయాలా కళ్ళు తెరుచుకుని ధ్యానం చేయాలా అన్నది ప్రధానం కాదు మనస్సు ఒకే తలంపుపై స్థిరపడేటట్లు చూసుకోవాలి మొదట ధ్యానం ప్రయత్నపూర్వకంగా ప్రారంభమవుతుంది ధ్యానం చేయగా చేయగా తనంతట తానే కొనసాగే స్థితి ఏర్పడుతుంది ధ్యానం సుస్థిరమైనప్పుడు ఇక అది నిన్ను వదిలిపోదు నీవు ఆడుతున్నా పాడుతున్నా పనిచేస్తున్నా అది అప్రయత్నంగా సాగిపోతుంది ఉచ్వాస నిశ్వాసలు ఎంత సహజంగా జరుగుతాయో అంత సహజంగానే ధ్యానం సాగిపోతుంది ధ్యానము వల్ల నీకు ఆనందం శాంతి లభిస్తాయి ధ్యానం వలన ఉత్పన్నమయ్యే మానసిక శక్తి నీ కర్మ ప్రవృత్తుల్లో కూడా అభివ్యక్తమవుతుంది ధ్యానము మనస్సు యొక్క పరిధిలో ఉన్నప్పటికీ నీలో ఉన్న దురభ్యాసాలను బయటకు నెట్టివేయటకు సహకరిస్తుంది సంస్కరించబడకుండా మనస్సులో పరివర్తనం రాదు ధ్యానం వలన మనస్సు సంస్కరించబడుతుంది ధ్యానం నదీ ప్రవాహం వలె సాగితే ఆత్మదర్శనమునకు సహకరిస్తుంది